వర్కులకి వెరీ పాపులర్ నేమ్. నిజానికి తెలుగు సినీ అభిమానులకి ఆమె ఒక నటిగా చాలా బాగా పరిచయం. ఆమె నట జీవితంలో ఎక్కువ సినిమాలు తెలుగులోనే జరిగాయి. దాదాపు 80% మూవీస్ తెలుగులోనే హీరోయిన్గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను సంథింగ్ మేజర్గా ఎక్కువ హీరోయిన్ పాత్రలే ప్లే చేశారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్ళిపోయి బాంబేలో కొన్నాళ్ళు ఉండడం, అక్కడ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆశ్చర్యకరంగా అక్కడ కూడా ఒక అమరావతి ఉంది. ఆ అమరావతి చిన్నదేం కాదు, అది ఒక పార్లమెంట్ సెగ్మెంట్. అక్కడ ఆమె అక్కడ ఇండిపెండెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే గారిని వివాహం చేసుకోవడం, తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయడం, 2014లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన, 2019లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు అమరావతి లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా. అయితే ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదు. శివసేన పార్టీకి చెందిన 6 సార్లు ఎంపీగా గెలిచిన గోవింద ఆనందరావు అడ్సుల్ అనే సీనియర్ మోస్ట్ లీడర్ పైన ఆమె ఈ విజయం సాధించారు. సో ఈ తర్వాత ఆమె పార్లమెంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనడమే కాకుండా సెషన్స్లో యాక్టివ్గా ఉండడమే కాకుండా కాన్స్టిట్యూన్సీలో కానీ స్టేట్ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, శివసేన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పార్లమెంట్లో కూడా చాలా అంశాల మీద మంచి వాయిస్ వినిపించారు. అయితే అనుకోకుండా సడన్గా ఇప్పుడు ఒక ఇష్యూ రేజ్ అయింది. ఆమె అది అమరావతి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. అయితే నవనీత్ కౌర్ ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని హైకోర్టు నిర్ధారించింది. నిర్ధారించి ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా 2 లక్షల రూపీస్, 2 లక్షల రూపాయల పెనాల్టీ కూడా హైకోర్టు ఇచ్చింది. ఇది ఒక హిస్టరీ. ఇంతవరకు ఈ రకంగా పెనాల్టీ విధించబడిన ఎంపీ ఇండియా చరిత్రలో ఎవరూ లేరు. ఆ విధంగా ఇది ఒక హిస్టరీగా అయిపోయింది. అయితే ఇది ఎందుకు ఇలా జరిగింది? అఫ్కోర్స్ కోర్టు చెప్పిన తర్వాత దాన్ని గౌరవిస్తారు, మళ్ళీ పై కోర్టులకు వెళ్తారు, ఇదంతా ఉంటుంది ప్రాసెస్. చాలా సందర్భాల్లో చూసాం ఇలా ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి కేసులు రావడం, అవి కోర్టుల్లో ఒక కంక్లూజన్కి వచ్చేసరికి పదవీకాలం కూడా అయిపోతూ ఉంటుంది, అవి చాలా చూసాం. కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాంతోపాటు చాలాకాలం తెలుగులో నటిగా ఉన్న నవనీత్ కౌర్ గారు ఇప్పుడు తెలుగు ప్రజల విషయంలో ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి, అలాగే నియోజకవర్గంలో ఎలా ఉన్నారు, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడడానికి నాతో ఇవాళ నవనీత్ కౌర్ లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నవనీత్ జీ, గుడ్ ఈవినింగ్.